రీసాంట్ ప్రేక్షకులకు స్వాగతం మనము వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం ఈ కొన్ని అంశాలు డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత కడపటి మౌరుల కాలంలో కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మనకి ఇక్కడ ఈ ప్రశ్నను మనం గమనించినట్లయితే ఒక విదేశీయునితో నిర్మించబడిన గరుడ స్తంభం ఎక్కడ ఉంది ఒక విదేశీయుడు ఒక గరుడ స్తంభం నిర్మించాడట భారతదేశంలో ఒక గరుడ స్తంభం నిర్మించబడ్డాడు ఈ విధంగా ఒక విదేశీంతో ఒక గరుడ స్తంభం ఎక్కడ ఎక్కడ నిర్మించబడింది ఎక్కడ నిర్మించబడి ఉంది అనే విషయానికి వస్తే ఈ గరుడ స్తంభం ఎక్కడ నిర్మించబడి ఉందంటే సాంచీ ఉజ్జయిని అలహాబాద్ భేష్ నగర్ సాంచీ ఉజ్జయిని అలహాబాద్ భేష్ నగర్ అనేవి మనకు ఇక్కడ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది సాంచిలో స్తూపం సాంచీ స్తూపం ఉన్నది సాంచి బౌద్ధ స్తూపం ఉన్నది ఉజ్జయినికి అశోకుని సంబంధం ఉంది ఉజ్జయిని ఒక ప్రాంతం అశోకుని పరిపాలనలో ఒక ప్రాంతం అలహాబాద్ ఒక ప్రాంతం బేస్ నగర్ మరి ఈ విధంగా ఒక విదేశీ ఒక విదేశీ ఒక విద్య అంటే వేరే దేశానికి సంబంధించిన వాడు ఇక భారతదేశంలో ఒక గరుడ స్తంభం అది ఎక్కడ ఉందనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఉంది ఉంది ఎక్కడుంది ఈ విదేశీతో నిర్మించిన గరుడ ఎక్కడ ఎక్కడుందంటే భేష్ నగర్లో ఉంది దీనికి ఉంది దీని ఆన్సర్ వచ్చేసి భేష్ నగర్ దీని ఆన్సర్ నగర్ దీని ఆన్సర్ అలహాబాద్లో లేదు ఉజ్జయిన్లో లేదు సాంచీలో లేదు సాంచీలో బౌద్ధ స్థూపం ఉంది ఉజ్జయిన్లో లేదు అలహబాద్ లేదు కాబట్టి ఎక్కడుంది సో వీరు నిర్మించిన నిర్మించబడ్డ ఎక్కడ ఉందంటే భేష్ నగర్లో ఉంది మరి అశోకుని మౌర్య సామ్రాజ్య చక్రవర్తిని అశోకుని ప్రియదర్శి అశోకరాజ ప్రియదర్శి అశోకరాజు అనే పేర్కొన్న మైనర్ శిలాశాసనం ఇక్కడ దొరికింది అశోకుని ప్రియదర్శి అశోకరాజు అని పేర్కొన్న ఒక మైనర్ శిలాశాసనము అశోకుని ప్రియదర్శి అశోకరాజు అని ఒక మైనర్ శిలాశాసనము పేర్కొన్నదట అలాంటి శిలాశాసనము మనకు ఎక్కడ దొరికింది అంటే అశోకునికి ప్రియదర్శి అని బిరుదు ఉండేది దేవానాం ప్రి ప్రియ అనే బిరుదు కూడా ఉండేది దేవానాం ప్రియ ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు అని అర్థము అదేవిధంగా అశో అశోకుని ప్రియదర్శి అశోకరాజ రాజు అనే ఒక మైనర్ శిలాశాసనం పేర్కొన్నదట ఈ శిలాశాసనం ఎక్కడ దొరికిందనే విషయానికి వస్తే మనకు బైరట్లో దొరికిందా గుజర్లో దొరికిందా షబాజ్ దొరికిందా మాస్కిలో దొరికిందా అంశానికి వస్తే ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ గుజ్జర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బైరాట్ షబాజ్ నగర్ మాస్కీ అనేది రాంగ్ ఆన్సర్ శబాజ్ నగర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా అశోకుని కాలంలో ఇంకో ముఖ్య అంశం ఏంటంటే మానవత్వ ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున ఖైదీలందరినీ విడుదల చేశాడు తన జైల్లో అనేక వివిధ నేరాలు చేసిన ఖైదీలు అనేక మంది ఉండేవారు ఆ విధంగా మానవత్వ ప్రతిపాదన మీద మానవత్వ ప్రతిపాదన మీద ప్రతిపాదన మీద అశోకుడు ఏ రోజున ఏ దినమున ఖైదీలందరినీ విడుదల చేశాడు ఏ రోజున అశోకుడు ఖైదీలందరినీ కూడా విడుదల చేశాడట అంటే తను ఏ రోజు అంటే తన జీవితంలో ఏ రోజు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అశోకుడు పుట్టినది పుట్టినప్పుడు అంటే తన అంటే తను జన్మదినం వచ్చినప్పుడు తన బర్త్డే వచ్చినప్పుడు కానీ అని ఒకటి ఆన్సర్ ఇచ్చాడు రెండోది తన పట్టాభిషేకం చేసుకున్న రోజు పట్టాభిషేకం చేసుకున్న రోజు అనేది రెండో ఆన్సర్ ఇచ్చారు తర్వాత మూడో ఆంశాలు ఆన్సర్ వచ్చేసి తన బౌద్ధ మతంలో చేరిన రోజు అంటే తన కళింగ యుద్ధం తర్వాత ఆయన హృదయం ద్రవించి శ్రవించి ఆయనే ధర్మసిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశంలో ఆయనే బౌద్ధ మతంలో చేర చేరడం జరిగింది తర్వాత చివరిది తాను కళింగ దేశాన్ని ఆక్రమించిన సందర్భంలో కళింగ యుద్ధం చేశాడు కాబట్టి అక్కడ అనేక వేల మందిని ఆయన చంపేశాడు కాబట్టి కళింగ యుద్ధం జరిగింది యుద్ధం తర్వాత కళింగను ఆక్రమించిన ఆక్రమించడం జరిగింది ఆ విధంగా కళింగను ఆక్రమించిన రోజున ఆ విధంగా చేశాడని అంటారు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీని కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆయనే పట్టాభిషేకం రోజున పట్టాభిషేకం ఎప్పుడైతే చేసుకున్నాడో తన రాజ్య పట్టాభిషేకం చేసుకున్న రోజున ఆయనే అనేక మంది ఖైదీలను మానవత్వ ప్రాతిపదిక మీద జైలు నుంచి జైలు నుంచి విడుదల చేశాడు జన్మదినం కాదు బౌద్ధం వచ్చేరిన రోజు కాదు కళింగ ఆక్రమించిన రోజు కాదు ఎందుకంటే కళింగను ఆక్రమించినప్పుడు కూడా ఆయన ప్రతి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే కళింగ యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోయారు అనేది ఆయన భావనతో కాబట్టి కాబట్టి కలింగ యుద్ధానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే కళింగని ఆక్రమించడానికి అయితే కళింగని అయితే ఆక్రమించగలిగాడు కానీ కొన్ని వేల ప్రాణ లక్షల మంది చనిపోయారు దానిలో ఆయనలో హృదయ పరివర్తన కలిగింది కాబట్టి ఆయన కాదు కాదు బౌద్ధంలో చేరిన రోజు కూడా ఆయన బౌద్ధ మతంలో వివిధ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని వచ్చాడు కాబట్టి ఆ రోజు కాదు తర్వాత పట్టాభిషేకం రోజు తన పట్టాభిషేకం అయితే ఎప్పుడు చేసుకున్నాడో తన రాజ చక్రవర్తి ఎప్పుడైతే అయ్యాడో అప్పుడే ఆయన ఈ ఖైదీలందరినీ కూడా విడుదల చేయడం జరిగింది వత్స మహాజనపదానికి రాజధాని అది షోడస మహాజనపదాలు అనేవి పదహారు రాజ్యాలు భారతదేశంలో ఉండేవి అంటే పదహారు రాజ్యాలు భారతదేశ వీటిని షోడస మహాజనపదాలు అని అనేవారు ఈ విధంగా షోడస మహాజనపదాల్లో వత్స వత్స అనేది ఏ జనపదానికి రాజధానిగా ఉండేది అంటే ఇక్కడ అనేక జనపదాలు ఏమి ఉన్నాయి మొత్తం పదహారు జనపదాలు ఉండేవి ఈ పదహారు జనపదాల్లో తమలో తాము కలయించుకునేవారు కలయించుకునేవారు ఈ విధంగా ఈ పదహారు పదహారు జనపదాల్లో చాలా గొప్ప రాజ్యం ఏదంటే మగధ రాజ్యం మగధ జనపదం చాలా గొప్పది ఈ విధంగా మగధ రాజ్యము మిగిలిన మిగిలిన రాజ్యాలు జనపదాలన్నింటినీ కూడా ఆక్రమించుకొని తన ఒక పెద్ద రాజ్యంగా మారిపోయింది మగధ రాజ్యాన్ని మొట్టమొదట పరిపాలించిన వారు హార్యంక వంశీయులు పాలించారు ఆర్యంక వంశీయులు పాలించారు వారు మగధ రాజ్యాన్ని గిరివ్రజము రాజ్యము తర్వాత పాటలీపుతం రాజధానిగా చేసుకొని పాలించారు ఆ విధంగా ఆర్యంకరాజులు పాలించారు ఆర్యంకరాజుల తర్వాత నందరాజులు పాలించారు నందరాజుల తర్వాత నందరాజుల తర్వాత మరి మనకు మౌరులు పాలించారు కాబట్టి ఈ విధంగా బొత్స అనేది ఏ జనపదానికి రాజధాని కింద నాలుగు జనపదాలు ఇచ్చాడు దేనికి రాజధాని అని అడుగుతూ అడగడం జరిగింది కింది ఇచ్చిన రాజ్యాలు ఏంటంటే కోసాంబి అలహాబాద్ ఐచ్చత్ర కాంపిల్య ఇవన్నీ కూడా జనపదాలు దీంట్లో ఏ రాజ్యానికి ఏ మహాజనపదానికి వత్స రాజ్యం అనేది వత్స అనేది రాజధానిగా ఉండేది ఇక్కడ ప్రశ్న అడగబడింది మనం దేనికి రాజ్యం అంటే మనకు కాంపిల్యకు వత్స అనేది కాంపిల్య వత్స అనేది కాంపిల్యకు రాజధానిగా ఉండేది కోసాంబికి కాదు అలహాబాద్ కాదు అయచ్చత్ర కాదు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వత్స మహాదా జనపదానికి రాజధాని ఏదైనా విషయానికి వస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కాంపిల్య అనేది కరెక్ట్ ఆన్సర్ కాంపిల్య కాంపిల్య అనేది కరెక్ట్ ఆన్సర్ వత్స మహా జనపదానికి రాజధాని కాంపిల్యగా మనం భావించవచ్చు ఇవన్నీ కూడా జనపదాలే కాకపోతే కాంపిల్యకు వత్స అనేది క్యాపిటల్గా ఉండేది మరి అదేవిధంగా ఆర్యం ఆర్ ఆర్యంక రాజవంశ స్థాపకులు ఆర్యంక రాజ్యం అనేది మనకు వాళ్ళు మొగద మొగద అనేది ఆ పదార్ జనపదాల్లో మొగద అనేది ఒక బలమైనది ఈ మగధ రాజ్యం మిగిలిన జనపదాలను మొత్తం కూడా కబరించి వేసి ఒక గొప్ప రాజ్యం అయిపోయింది ఇవి ఈ సందర్భంలో ఆర్యంక రాజ్య యొక్క ఈ రాజ్యాన్ని ఆర్యంక ఆర్యంక వంశీయులు మగధను రాజధానిగా మొగ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఆర్యంక రాజ్య వంశస్థాపకుడు ఎవరు అనే విషయానికి వస్తే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది మనకు కరెక్ట్ ఆన్సర్లో మనకు ఇక్కడ బింబిసారుడుచ్చాడు ఇచ్చాడు అజాత శత్రువు ఇచ్చాడు తర్వాత చంద్రగుప్తుడు ఇచ్చాడు అంటే మనకు చంద్రగుప్తుడు అనేది మౌర్య సామ్రాజ్యానికి మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు కాబట్టి ఇక్కడ మనకు హార్యంగ రాజవంశ స్థాపకుడు చంద్రగుప్తుడు కాదు ఇది చంద్రగుప్తుడు కాదు తర్వాత అజాత శత్రువు అనేవాడు ఈ యొక్క మనం అజాతశత్రువు కూడా కాదు తర్వాత మనకు ఇంకొక రాదు ఉన్నాడు బిందుసారుడు ఉన్నాడు బిందుసారుడు ఏంటంటే చంద్రగుప్త మౌరుని కుమారుడు కాబట్టి బిందుసారుడు ఆన్సర్ కాదు ఎందుకంటే చంద్రగుప్త మౌరుడు చంద్రగుప్తుడు అనేవాడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బిందుసారుడు అనేవాడు చంద్రగుప్తుని కొడుకు కాబట్టి చొరకు కాబట్టి ఇక్కడ అవకాశం లేదు బిందుసారుడికి అవకాశం లేదు మరి ఇక్కడ మనకు ఇంకొక రాజు అజాత అజాతశత్రువు అజాత ఆర్యంక వంశాన్ని స్థాపించలేదు చివరికి దీనికి ఆ కరెక్ట్ ఆన్సర్ ఎవరైతుందంటే మనకు బింబిసారుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బింబిసారుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే బింబిసారుడు ఉంది బిందుసారుడు ఉంది కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మనకు హార్యంక వంశాన్ని స్థాపించిన వాడు బింబిసారుడు అయితే బిందుసారుడు వచ్చేసి మౌర్య వంశంలో రెండవ రాజు బిందుసారుడు అని బింబిసారుడు అయితేనే బిందుసారుడుగా మనం భావించవచ్చు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీవకుడు ఈ క్రింది పాలకుని ఆస్థాన వైద్యుడు జీవకుడు జీవకుడు అనేవాడు మన భారతదేశంలో అనేక మంది వైద్యులు ఉండేవారు ఆయుర్వేద వైద్యులు ఉండేవారు భారతదేశము అన్ని రంగాల్లో ఆ కాలం ప్రాచీన కాలంలోనే చాలా పురోగమించింది అయితే మనకు ఆ కాలంలోనే ఇక్కడ రకరకాల వైద్య వైద్య గ్రంథాలు ఉండేవి వైద్యశాస్త్రాలు ఉండేవి ఇక్కడ నుంచే ఈ యొక్క వైద్యం ఇతర దేశాలకు వెళ్ళింది జీవకుడు అనేవాడు గొప్ప డాక్టరు గొప్ప గొప్ప డాక్టరు మరి జీవకుడు అనేవాడు ఈ క్రింది ఏ క్రింది ఎవరి ఆస్థాన వైద్యుడిగా ఉండేవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం కాడడం జరిగింది జీవకుడు అనేవాడు ఉదయనుడి దగ్గర ఉందా శిశునాగుడి దగ్గర ఉందా తర్వాత బింబిసారుడు దగ్గర ఉన్నాడా కరాశోకుడు దగ్గర ఉన్నాడా అనే ప్రశ్న అడిగారు మనకు ఉదయనుడు ఉన్నాడు శిశునాగుడు ఉన్నాడు బింబిసారుడు ఉన్నాడు బింబిసారుడు వచ్చేసి మనకు ఇక్కడ ఆల్రెడీ మగధరాజ్య స్థాపకుడు బింబిసారుడు తర్వాత శిశునాగుడు నాగవంశానికి సంబంధించినవాడు తర్వాత ఉదయనుడు అనేవాడు కూడా ఈ ప్రాంతాన్ని తర్వాత చివరికి మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి కాలాశోకుడు కరెక్ట్ ఆన్సర్ కాలాశోకుడు కరెక్ట్ ఆన్సర్ జీవకుడు క్రింది పారంగా ఆస్థాన వైద్యుడు ఉండేవాడు ఆయన కాలాశోకుని ఆస్థానంలో జీవకుడు ఆస్థాన వైద్యుడిగా ఉండేవాడు అంటే జీవకుడితో పాటు అనేక మంది ఆయుర్వేద వైద్యుల ఆకారంలో కాలంలో చరకుడు చరక సమేత రచించాడు సుశ్రుతుడు ఉన్నాడు ఇలా రకరకాల డాక్టర్స్ ఆ కాలంలో ఉన్నారు అంటే వైద్యంలో చాలా గొప్ప పురోగతిని ఆ కాలంలోనే భారతదేశం ప్రాచీన కాలంలోనే భారతదేశం సాధించింది అంటే వైద్యము ప్రపంచంలో మరెక్కడా అభివృద్ధి లేని కాలంలో భారతదేశంలో వైద్యం బ్రహ్మాండంగా వెలిసింది బ్రహ్మాండంగా ఈ కాలంలో వెలిసిరింది అంటే అనేక మంది వైద్యులు ఇక్కడ నుంచి అంటే వైద్యశాస్త్రము సంబంధించిన ఇక్కడ నుంచే ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి రావడం జరిగింది ఈ క్రింది వాటిని జతపరచండి అంటే మనకు ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి ఈ క్రింది వాటిని జతపరచండి అనే ప్రశ్న ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు నెంబర్ వన్ వచ్చేసి కురు అనేది కురు అనే రాజ్యానికి రాజధాని ఏదని ఇక్కడ ఆడుతున్నారు కురు ఇక్కడ ఏమి ఇచ్చారు వన్కు ఏ ఇచ్చారు కురు రాజ్యానికి ఉజ్జయిని రాజధానిగా ఉండేది ఇచ్చారు తర్వాత రెండోదానికి వత్స రాజ్యాంగ వచ్చ రాజ్యానికి రాజధాని మధుర ఉండేదని ఇచ్చారు మూడోది సూరసేన సూరసేన అనేది సూరసేన రాజ్యానికి కౌశాంబి సూరసేన రాజ్యానికి కౌసాంబి కౌశాంబీ రాజధానిగా ఉన్నట్టు ఇచ్చారు నాలుగోది అవంతి నాలుగోది అవంతి రాజ్యానికి అస్తినాపురం అనేది రాజధానిగా ఉండదని ఇచ్చాడు ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం దీని కరెక్ట్ ఆన్సర్ మనకు పేపర్ మీద రఫ్గా వేసుకొని దీనికి ఆన్సర్ మనం చేయాల్సి ఉంటుంది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు డి టూ డి టూ అవుతుంది అంటే మన మనసారీ తర్వాత మనకు మనకు ఇక్కడ వన్ వన్కు డి అవుతుంది అంటే కురు దేశానికి రాజధాని ఏదంటే కురు దేశానికి హస్తినాపురం రాజధానిగా ఉండేది కురు దేశానికి రాజధాని ఏదంటే హస్తినాపురం తర్వాత అదేవిధంగా టూసీ టూసీ అంటే వత్స రాజ్యానికి వచ్చ రాజ్యానికి రాజధానిగా వచ్చ రాజ్యానికి రాజధానిగా మనకు కౌశాంబి ఉండేది కొత్త రాజ్యానికి రాజధానిగా కౌశాంబి ఉండేది టూ వస్తుంది ఇక్కడ తర్వాత త్రీ త్రీ బి తర్వాత మనకు సి త్రీ వచ్చింది బి ఫోర్ వస్తుంది బీ ఫోర్ అంటే ఇక్కడ మనకు బి అంటే మధుర మధుర అవంతికి అవంతి రాజ్యానికి మధుర రాజ్యం మధుర రాజధానిగా ఉండేది అవంతి రాజ్యానికి మధుర అనేది రాజధానిగా ఉండేది తర్వాత చివరిది ఫోర్ఏ ఫోర్ఏకి అంటే ఇక్కడ మనకు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ వరుసగా జనపద రాజ్యాల పేర్లు ఇచ్చారు ఈ రాజ్యాలకు ఈ రాజ్యాలకు రాజధానులు లేవనే అంశాన్ని ఇక్కడ మ్యాచ్ చేయమని కరెక్ట్గా అడగడం జరిగింది ఈ విధంగా కురు రాజ్యానికి ఉజ్జయిని ఇచ్చారు వత్స రాజధానికి మధురా ఇచ్చారు సూరసేన రాజ్యానికి కౌసాంబి ఇచ్చారు అవంతి రాజ్యానికి హస్తినాపురం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం కరెక్ట్ మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవతల పక్క రాజ్యాలు ఇచ్చారు అవతల పక్క రాజధానులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది దానికి మనకు దీనికి ఏంటంటే మనకు ఆన్సర్ ఏ వస్తుంది ఏ ఆన్సర్ అవుతుంది దీంట్లో ఏ ఆన్సర్లో మనకు నెంబర్ వన్ నెంబర్ వన్ అనేది దానికి డి ఆన్సర్ అవుతుంది అంటే కురు కురు రాజ్యానికి మనకి ఇక్కడ హస్తినాపురం కురు రాజ్యానికి రాజధానిగా ఉండేది ఇక్కడ కురు రాజ్యానికి హస్తినాపురం రాజధాని తర్వాత రెండోది 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 ఏంటంటే రెండవది మనకు వత్స రాజ్యం ఉంది రెండోది వచ్చ రాజ్యానికి మనకు కోసాంబి వత్స రాజ్యానికి రా రాజధాని ఏంటంటే కోసాంబి రాజధానిగా ఉండేది వత్స రాజ్యానికి కోసాంబి కోసాంబి రాజధానిగా ఉండేది అదేవిధంగా మరి అదేవిధంగా మూడోది సూరసేన మూడోదానికి సూరసేన సూరసేన అనేది మదరకు సూరసేనకు రాజ్యానికి మధుర రాజధానిగా ఉండేది సూరసేన రాజ్యానికి మధుర మధుర రాజ్యంగా రాజధానిగా ఉండేది అదే చివరిది నాలుగోది అవంతి అవంతి రాజ్యానికి ఉజ్జయిని రాజధానిగా ఉండేది అవంతి రాజ్యానికి ఉజ్జయిని రాజధానిగా ఉండేది ఈ విధంగా మనము చేసినప్పుడు ఈ విధంగా మనము చూసుకున్నప్పుడు దీన్ని కరెక్ట్గా మన దీన్ని కరెక్ట్గా మనకు అన్ని అంటే కనీసం రెండు రెండు నగరాలన్నా మనకు తెలిసి ఉన్నట్లయితే మనకు మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది లేదా మూడున రెండు కానీ మూడు కానీ తెలిసినట్టయితే ఈ ప్రశ్న మనం అది సునాయాసంగా చేయవచ్చు అంటే మనకు ఈ యొక్క రాజ్యాలు షోడస మహాధన జనపదాల గురించి అవగాహన అవసరం షోడస మహాధన పదాలు ఏమేమి ఉన్నాయి వాటి రాజధాని ఏంటి అనే అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఈ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు అదేవిధంగా పాటలి నెక్స్ట్ క్వశ్చన్ పాటలిపుత్ర నగర నిర్మాత ఎవరు పాటలీపుత్రాన్ని పాటలీపుత్రం అనేది మనకి అనేక మందికి రాజధానిగా ఉంది పాటలీపుత్రం అనేది మన ప్రాచీన కాలంలో మగధ రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం ఉంది అదేవిధంగా మగధ రాజ్యంలో మనకు ఆర్యంగ వంశం వారు పాలించారు తర్వాత నందవంశం వారు పాలించారు అదేవిధంగా మౌర్య వంశం వారు మౌర్య వంశం వారు కూడా పాలించారు మౌర్య వంశం వారు పాలించారు ఆ విధంగా పాటలీపుత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది తర్వాత కాలంలో మనకు అనేక రాజవంశాలు కూడా పాటలిపుత్ర రాజధానిగా పరిపాలన చేశాయి కాబట్టి పాటలీపుత్ర నగరాన్ని ఎవరు నిర్మించారనే ప్రశ్న అడగడం జరుగుతుంది పాటలీపుత్ర నగరాన్ని ఇక్కడ మనకు బింబిసారుడు నిర్మించాడు అంటే బింబిసారుడు అంటే మనకు ఆర్యంక రాజవంశ స్థాపకుడు బింబిసారుడు తర్వాత అజాతశత్రువు అంటే ఆర్యంక రాజ్యంలో బింబిసారుని కుమారుడే అజాతశత్రువు ఆర్యంక వంశం వాడే తర్వాత నాలుగో వాడు ఉదయనుడు ఉదయనుడు ఉన్నాడు తర్వాత మహాపద్మనాథుడు ఉన్నాడు మహా పద్మానందుడు ఉన్నాడు వివిధ వివిధ రాజవంశాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు నందం పద్మ మహాపద్మానం నందవంశానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా వివిధ రాజవంశాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఇక్కడిచ్చి ఎవరు పాటలిపుత్ర నగరాన్ని నిర్మించారనే ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ మనకు బింబిసారుడు నిర్మించలేదు మరి బింబిసారుడు కాలంలో అజాతశత్రువు కాలంలో కూడా మనకు దీనికి పాటలిపుత్రం అనే పేరు లేదు గిరివు రజము గిరివరజం అని కానీ గిరివు రజము అనే పేరు ఉండేది కాబట్టి మా కాబట్టి రాజగృహము గిరివరజమని కానీ తర్వాత అజాతశత్రు కాలంలో రాజగృహం అనే ఉండేది రాజగృహం అనే ఉండేది అయితే ఈ విధంగా ఇటువంటి నగరాన్ని పాటలిపుత్ర నగరాన్ని మరి బింబిసారణ కాలంలో కూడా గిరివరజమని కానీ తర్వాత రాజగృహ రాజగృహం అనే పేర్లు ఉండేవి కాబట్టి వీరిద్దరి కాలంలో రాజ పేర్లు ఉండేవి కాబట్టి తర్వాత తర్వాత వాడు మహాపద్మానందుడు అనేవాడు నందవంశం వాడు అంటే ఈ లోపల ఉదయనుడు ఇక్కడ ఉదయనుడు ఉదయనుడు చేశాడు కాబట్టి ఇది రాంగ్ సార్ ఇది రాంగ్ సార్ మహా పద్మనాథుడు కూడా ఈ నగరాన్ని నిర్మించలేదు చివరికి ఎవరు నిర్మించాడు ఈ నగరాన్ని అంటే ఉదయనుడు అనేవాడు నిర్మించాడు ఉదయనుడు అనే రాజు పాటలిపుత్ర నగరాన్ని నిర్మించాడు తర్వాత ధర్మ మహామాతృ ప్రస్తావించిన అశోకుడి శాసనం ఏది ధర్మ మహామాతృడు అంటే అశోకుడు ధర్మ విధానాన్ని అవలంబించాడు అశోకుడు యుద్ధం తర్వాత ధర్మ విధానాన్ని అను అవలంబించాడు కాబట్టి ధర్మ సూత్రాలను ప్రచారం చేయించాడు తర్వాత ధర్మ ధర్మ సూత్రాలను ప్రచారం చేస్తూ మరి ప్రజల్లో ధర్మ మార్గం నడిచేటట్టు బాగా నడిచేటట్టు చూస్తూ ధర్మ అనే ప్రత్యేకమైన అధికారులను నియమించాడు అంటే ధర్మ మహామాతృ ఏం చేయాలి ప్రజలు ధర్మాన్ని కాపాడుతురా లేదా తర్వాత ప్రజలు ప్రజలకు అన్యాయం జరుగుతుందా అనే అంశాలను ధర్మ ధర్మాన్ని పరిరక్షించే కొరకు ధర్మ మహామాతృ ఉద్యోగులను ఆయనే నియమించాడు ఈ విధంగా ధర్మ మహామాతృలను అని ఉద్యోగులను అశోకుని నియమించినప్పుడు మరి అశోకుని శిలాశాసనం ఒకటి వీరి గురించి ప్రస్తావ ప్రస్తావిస్తుంది అశోకుని శిలాశాసనం ఒకటి వీరి గురించి ప్రస్తావిస్తుంది అవేంటంటే మరి ఏ శిలాశాసనము ఈ ధర్మ మహామాతల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు శిలాశాసనం ఒకటి రెండు ఒకటి మూడు నాలుగుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది శిలాశాసనం ఒకటి రెండు మూడు నాలుగుగా ఇవ్వడం జరిగింది మరి దేని విషయానికి వస్తే మనకు మనకు చివరికి ఐదోది ఐదో శిలాశాసనంగా మనం చెప్పవచ్చు ఐదో శిలాశాసనం మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది రాంగు ఇది రాంగు ఇది రాంగు మనకు ఐదో శిలాశాసనము అంటే ఐదో అశోకుడు వేయించిన ఐదో శిలాశాసనంలో ధర్మ మహామాతృ గురించి ఆయన తెలియజేయడం జరిగింది తర్వాత మిలింద పనహ గ్రంథ రచయిత ఎవరు మిలింద పనహ మిలింద పనహ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే మనకు మౌరుల అనంతరము మనకు శృంగవంశం వారు పాలించారు శృంగవంశం వారు పాలించారు అయితే మనకు భారతదేశాన్ని భారతీయులే కాకుండా విదేశీయులు కూడా అనేక మంది భారతదేశంలో పరిపాలించారు అలాంటి ఇండో బ్యాక్టీరియన్లు ఇండో బ్యాక్టీరియన్లు మొదల శకులు మొదలైన వాళ్ళు కూడా విదేశీయులు వాళ్ళు వచ్చేసి ఇక్కడ పరిపాలన పరిపాలన చేయడం జరిగింది ఈ విధంగా ఇండో బ్యాక్టీరియన్లు కూడా ఇక్కడ మంచి పరిపాలన చేసి బౌద్ధ మతాన్ని ఆదరించారు తర్వాత హిందూ మతాన్ని ఆదరించారు వాళ్ళు ఆ విధంగా మిలింద పనహ అనే గ్రంథాన్ని రచయించారు గ్రంథ రచయిత ఎవరు అంటే ఇక్కడ పనహ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే విదేశీ వాళ్ళ గురించిన బౌద్ధ మతం గురించిన సమాచారం ఇవ్వడానికి మిలిందపన అనే గ్రంథం ఉంది ఇక్కడ నాగసేనుడు మనకు పుష్యమిత్రుడు పుష్యమిత్రుడు అనేవాడు పుష్యమిత్ర శృంగవంశానికి సంబంధించిన వాడు భానుడు అనేవాడు హర్షుని ఆస్థాన కవి తర్వాత పతంజలి అనేవాడు మహాభాష్యాన్ని రచించాడు మనకు ఇక మిగిలినవాడు ఎవరంటే ఇక్కడ క్వశ్చన్ మనకు మిగిలినవాడు నాగసేనుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాగసేనుడు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పుష్యమిత్ర శుంగుడు అనేవాడు వీడు కవి కాదు శృంగ వంశానికి సంబంధించిన వాడు రాజు భానుడు అనేవాడు అర్శుని అంటే పుష్యభూతి వంశ రాజైన చివరి భారతదేశ హిందూ చక్రవర్తి అయిన హర్షవర్ధను యొక్క ఆస్థాన కవి భానుడు కాబట్టి బాణుడు కూడా రాంగ్ ఆన్సర్ అవుతాడు తర్వాత పతంజలి అనేవాడు ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు ఆ ప పతంజలి అనేవాడు ఆ పతంజలి అనేవాడు ఆ సా ఆ టై ఆ టైంకి చెందినవాడు కాదు కాబట్టి పతంజలి కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది కాబట్టి పతంజలి ఏం రాశాడు మహాభాష్యం రచించాడు భానుడు ఏం రాశాడు హర్షచరిత్ర రచించాడు హర్షచరిత్ర రచించాడు కాబట్టి పుష్యమిత్రుడు రాదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నాగసేనుడు అనేవాడు కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు భారతీయ సాహిత్య నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ సాహిత్యము దత్తమిత్ర అనే క్రింది వారిని పేర్కొనేది భారతీయ సాహిత్యం మొత్తం కూడా దత్తమిత్ర దత్తమిత్ర అని కింది వారిని పేర్కొన్నది భారతీయ సాహిత్యం దత్తమిత్ర అని కింది వారిని ఎవరిని పేర్కొంటుంది అంటే విదేశీ పాలకులు అంటే ఇండో బ్యాక్టీరియన్లు భారతదేశాన్ని పరిపాలించారు మరి భారతీయ సాహిత్యము దత్తమిత్ర అని ఒకరిని పేర్కొంటుందట ఎవరిని పేర్కొంటుంది ఇక్కడ ఇక్కడ పేర్లు ఏం ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు మేనాండర్ పేరు ఇచ్చారు అపోలో డోట్ అపోలో డోటస్ పేరు ఇచ్చారు అంటోకస్ పేరు ఇచ్చారు డెమిట్రియస్ పేరు ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఇండో బ్యాక్టీరియన్ పాలకులు దీంట్లో ఎవరిని దత్తమిత్ర అని పేర్కొంటుంది భారతీయ సాహిత్యం అనే అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరిని పేర్కొంటుంది అంటే మనకు మీనాండర్ మీనాండర్ అంటే కాదు అపోలో డోటోస్ కాదు ఆంట్రీకాస్ కాస్ మొత్తం ఆన్సర్ వచ్చేసి మనకు మనకు డి వచ్చేసి డిమిట్రియస్గా భావించవచ్చు డిమిట్రియస్గా భావించవచ్చు డిమిట్రియస్ అనేవాడి కాలంలో డిమిట్రియస్నే భారతీయ సాహిత్యము ఆయన్ని దత్తమిత్రగా పేర్కొంటుంది దత్తమిత్రగా పేర్కొంటుంది తర్వాత జూనాగఢ్ శాస్త్రం వేయించింది ఎవరు జూనాగఢ్ శాస్త్రం వేయించింది ఎవరు జూనాగఢ్ శాస్త్రం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాస్త్రము జూనాగఢ్ శాస్త్రము ఇలాంటి జూనాగఢ శాస్త్రాన్ని ఎవరు వేయించారంటే ఇక్కడ మనకు ఆన్సర్లు నహపానుడు ఇచ్చాడు తర్వాత రుద్రదాముడు ఇచ్చాడు తర్వాత నాగసేనుడు ఇచ్చాడు మెయినాండర్ ఇచ్చాడు ఇవ్వడం జరిగింది విధంగా ఎవరు జూనాగడ్డి శాస్త్రం మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాస్త్రము జూనాగడ్ శాస్త్రము ఈ శాస్త్రాన్ని ఎవరు వేయించారు అనే అనే ప్రశ్న ఇక్కడ అడిగాడు తర్వాత ఇక్కడ ఎవరు వేయించారు నాపాలను వేయించాడా రుద్రదమనుడు వేయించాడా నాగసేనుడు వేయించాడా మీనాండర్ వేయించాడు అనే ప్రశ్న అనేది వచ్చింది మనకు నాపానుడు కాదు ఎందుకంటే నాగసేనుడు నాగసేనుడు కాదు నాగపానుడు కాదు మీనాండర్ అంటోడు ఇక్కడ కాదు వాడు రాంగు ఇక శకరుద్ర దమనుడు శకరుద్ర సుఖరుద్ర దమనుడు అనేవాడు జూనాగఢ్ జూనాగఢ్ శిలాశాసం జూనాగఢ్ శాసనాన్ని వేయించాడు ఇది భారతదేశంలోని మొట్టమొదటి సంస్కృతి శాసనము జూనాగఢ్ శాసన జూనాగఢ్ శాసనము తర్వాత గోండో ఆఫ్ ఫెర్నెస్ గోండ్ ఫెర్నెస్ ఈ కింది రాజవంశానికి చెందినవాడు గోండో ఫెర్నెస్ అనేవాడు ఈ కింది రాజవంశానికి చెందినవాడు అంటే గోండో ఫెర్నెస్ అనేవాడు అంటే వీడు కూడా విదేశీ రాజులే కాబట్టి ఈ గోండ్ ఆఫ్ ఫెర్నెస్ అనేవాడు క్రింది రాజవంశానికి చెందినవాడు వాడు ఏ రాజవంశానికి చెందినవాడు పార్థియన్ రాజవంశానిక రాజవంశానిక రాజవంశానికా గ్రీక్ రాజవంశానిక యవన రాజవంశానిక దేనికి సంబంధించినవాడు అని ఇది ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు గోండ్ ఆఫ్ ఫెర్నెస్ అనేవాడు పార్థియన్ పార్థియన్ రాజ్యానికి రాజ్యానికి సంబంధించినవాడు శక్క కాదు ఇండో గ్రీక్ కాదు యవన కాదు పార్థియన్ రాజ్యానికి సంబంధించిన వాడు గోండో ఫెర్నెస్ అంటే గోండో ఫ్రెండ్ ఇక్కడ మనకు వీళ్ళందరూ కూడా విదేశీ పాలకులు భారతదేశానికి వచ్చి పాలించారు పార్తీయన్లు విదేశీలే శకులు విదేశీలే ఇండో గ్రీకులు విదేశీలే తర్వాత యవన రాజులు యవన రాజ్యానికి సంబంధించిన వాళ్ళు గ్రీకులే యవన రాజ్యానికి సంబంధించిన వాళ్ళు గ్రీకులే పార్థియన్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్గా మనం భావించవచ్చు తర్వాత చరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడు చరకుడు అనే మరొక గొప్ప వైద్యుడు ఉండేవాడు ఈ ఆ కాలంలో చరకుడు చాలా గొ చరక అనే గొప్ప వైద్య గ్రంథాన్ని రచించాడు వైద్య గ్రంథాన్ని రచించాడు చరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడు ఎవరి ఆస్థాన వైద్యుడు అంటే మన క్రింద ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు చరకుడు అనేవాడు ఉవిష్కుడు 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 అనేవాడి రాజ్యంలో ఉండేవాడు రుద్రధాముడు కారీరుడు అని ఆన్సర్లు ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కనిష్కుని ఆస్థాన కవి సారీ ఆస్థాన వైద్యుడు చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు ఉవిస్కుడు కాదు రుద్రధాముడు జూనాగర్ శా జూనగర్ సారీ జూనగర్ శాస్త్రాన్ని వేయించాడు కాబట్టి కాదు కారవేలుడు ఒరిస్సా అంటే చేదీ మహామేఘ చేది చేదీ వంశానికి సంబంధించినవాడు కాదు కాబట్టి కనిష్కుడు ఇక్కడ కనిష్కుడు అనేవాడు వీళ్ళు కూడా విదేశీయులే కుషాన్ రాజ్యానికి సంబంధించినవాడు కుషాన్లలో గొప్పవాడు కనిష్కుడు ఈ కుషాన్లు అనేవాళ్ళు యూచితే చైనాకు చెందిన యూచితేగు చెందిన వాళ్ళు వాళ్ళు భారతదేశానికి చైనా నుంచి భారతదేశానికి వలస వచ్చారు వచ్చి ఇక్కడ ప్రాంతాలను ఉత్తర వాయువ్య భారతదేశ ప్రాంతాలను పాలించారు కనిష్కుడైన వాడు కుశాన్లో చాలా గొప్పవాడు కాబట్టి చరకుడు చరక సామెత రచించిన చరకుడు ఈయన ఆస్థాన వైద్యుడిగా ఉండేవాడు ఈ క్రింది పాలకుడు రెండో అశోకునిగా కీర్తించబడ్డాడు అంటే అశోకుడు చాలా గొప్ప చక్రవర్తి బౌద్ధానికి ఎంతో సేవ చేశాడు కాబట్టి ఈ క్రింది పాలకుడు రెండో అశోకునిగా కీర్తించబడ్డాడు కింది రెండో అశోకుని కీర్తించబడ్డాడు అంటే క్రింది ఎవరు ఏ పాలకుడు కనిష్కుడ కాలాశోకుడ మీనాండరా భీమా కాడ్ ఎవరు రెండో అశోకునిగా కీర్తించబడ్డారు అనే అంశాన్ని మన ఇక్కడ తీసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కనిష్కుడు రెండో అశోకునిగా కీర్తించాడు ఎందుకంటే బౌద్ధ మతానికి కనిష్కుడు ఎనలేని చేశాడు నాలుగో బౌద్ధ సంగీతాన్ని కాశ్మీర్లోని కుందలవనంలో జరిపించాడు కాబట్టి రెండో అశోకునిగా కనిష్కుడు పేరుగాంచాడు తర్వాత కాదు కాలాశోకుని కాలంలో రెండో బౌద్ధ సంగీతి రెండో బౌద్ధ సంగీతి జరిగింది కాబట్టి కాలాశోకుడు కాదు తర్వాత మనకు మెయిన్ విదేశీ పాలకుడు బీమా కార్డ్ ఇక్కడ వాడు కాదు కాబట్టి బీమా కార్డ్ పైసెస్ రాజ్యానికి సంబంధించిన వాడు కాబట్టి కనిష్కుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి కనిష్కుడు దీనికి ఆన్సర్గా మనం భావించవచ్చు రెండో అశోకునిగా భావించవచ్చు సో ఈ విధంగా మనకు రకరకాల ప్రశ్నలు రకరకాల పద్ధతులు అడిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులు దీన్ని గమనించగలని పేర్కొంటూ ముగిస్తున్నాను